మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తమిళ సినిమా తమిళ మూవీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో ధనుష్ ఇప్పటికే ఈయన యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఈ జనరేషన్ లో తనను మించిన నటులు మరొకరు లేరు అనేలా వైవిధ్యమైన కథాంశాన్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే తన నటన పట్ల ప్రేక్షకులు మంచి ఆసక్తిని కనబరుస్తున్న నేపథ్యంలో అదే రీతిలో నటనను చూపిస్తూ తనదైన గుర్తింపును తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన తెలుగు సినిమాల మీద కూడా ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకు ముందే వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే సినిమా చేశాడు. ఇక ఇప్పుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకున్నట్లయితే తెలుగులో కూడా ఆయనకు భారీ మార్కెట్ ఏర్పడుతుంది. అయితే కుబేర సినిమా ఒక డిఫరెంట్ ఆటం అని ఇప్పటికే శేఖర్ కమ్ముల తెలియజేశాడు. ఇక ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తే తెలుగులో కూడా ఆయనకు మంచి గుర్తింపు అయితే లభిస్తుంది. చూడాలి మరి ఈ సినిమాతో తను ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది. ఇక సార్ సినిమా తర్వాత ఒకటి రెండు సినిమాలు ఆయనవి తెలుగులో రిలీజ్ అయినప్పటికీ అవి పెద్దగా మ్యాజిక్ అయితే చేయలేకపోయాయి. కాబట్టి డైరెక్ట్ గా మళ్లీ తెలుగులో సినిమా చేసి సక్సెస్ కొడితేనే తెలుగు అభిమానులు తనకు దగ్గరవుతారనే ఉద్దేశ్యంతో తను ఇలాంటి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ధనుష్ అనుకున్నట్టుగానే తనకు సక్సెస్ లు దక్కుతాయా లేదా అనేది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.